తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రధానమైనది యాదగిరిగుట్ట. ఈ ప్రాంత విశిష్టత తెలిపే ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభూ క్షేత్రంగా వెలిసెల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఈ నరసింహ క్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి 100 రూపాలతో నిత్య పూజల్ని అందుకుంటూ ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ క్షేత్ర మహిమ స్థల పురాణం ఒకసారి పరిశీలిస్తే శాంత ఋష్యశృంగ మహర్షుల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుండి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలని కోరిక ఉండేదట. కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ ఋషి చేసిన మహా తపస్సు ఫలితమే ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహక్షేత్రంగా వెలిసిందట. సింహం ఆకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసే తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడట. ఆ మేరకు ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. గ్రహ పీడితులు, మానసిక రోగులు, ఇక్కడ సకల పీడల నుండి రక్షణ కల్పించే త్రేతాయుగంలో చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థల పురాణం చెబుతుంది. జ్వాల నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీలక్ష్మీ నరసింహ రూపాలు యాద మహర్షి దర్శనమిచ్చిన స్వామి లోక కళ్యాణార్థం మీరు ఈ రూపాల్లో ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరికపై ఇక్కడే ఉండిపోయారట. ఈ ఆలయం 4 గంటలకు తెరుస్తారు. ఉచిత దర్శనంతో పాటు 50, 100, 150 టికెట్లపై ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది. ఒక ప్రత్యేక దర్శనం టికెట్పై ఒకరినే అనుమతిస్తారు. క్యూ లైన్లోనే ఈ ప్రత్యేక టికెట్స్ని విక్రయిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషంల వరకు విరామం. ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టికెట్ 500 రూపాయలు, అర్చన టికెట్ 216 రూపాయలు, సువర్ణ పుష్పార్చన టికెట్ 516 రూపాయలుగా ఉంటుంది. ఈ ఆలయ పరిసరాలు, ఉపాలయాలు, విశేషాలు ఒకసారి చూస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. కొండపైనే శివాలయంలో శ్రీ పర్వతావర్ధిని మాత సమేత రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం, ఈ 2 ఆలయాల్లోని నిత్య పూజలు కొనసాగుతుండటం విశేషం. ఇక ప్రధాన పూజల వివరాలు చూస్తే నిత్యం అభిషేకం, అర్చన, కళ్యాణోత్సవం, అలంకరణోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు అర్చనలు కొనసాగుతాయి.